ఎందరో సినిమా హీరోలు ఉన్నా సోను సూద్ ప్రత్యేకమైన వ్యక్తి అని టీడీపీ నాయకులు సర్పంచుల సంఘం మాజీ కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం నిమ్మలపల్లి సర్కిల్ నందు సోను సూద్ చిత్రపటానికి సర్పంచుల సంఘం మాజీ కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ, రైతే రాజుగా పిలువబడే మన భారతదేశంలో రైతుల కష్టాలని సోషల్ మీడియా ద్వారా చూసి మదనపల్లె ప్రాంత రైతుకు ట్రాక్టర్ను బహుకరించిన ఇండియన్ రియల్ హీరో సోను సూద్ అన్నారు. ఆయన చేసిన వితరణకు గుర్తుగా పాలాభిషేకం అన్నదానం నిర్వహించడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతు నాగేశ్వరరావు కుమార్తెలకు చదువు అందించడానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు. అలాగే మన తెలుగు రాష్ట్రంలో కూడా చాలా మంది హీరోలు కోట్లకు కోట్లు డబ్బులు సంపాదించి కూడా పెట్టుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహాయం చేసినట్లయితే రాష్ట్రంలో ఏ పేదవాడు ఉండడని తెలిపారు. గొప్ప వ్యక్తుల్లో సోను సూద్ నిలవడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి వల్ల వలస కార్మికులకు, పేదవారికి, అనాథలకు, అర్థులకు నేనున్నాను అంటూ వందల కోట్ల డబ్బులు స్వతహాగా ఖర్చు పెట్టు సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరికి ఆదుకుంటున్న విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా నిన్న చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన నాగేశ్వర అనే రైతు, ఒక పేదవారు, వ్యవసాయం చేసుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో తన ఇద్దరు బిడ్డలతో వ్యవసాయ పనులు చేసుకుంటా ఉంటే సోషల్ మీడియాల ద్వారా ఆయనకి ఈ ఉదంతం బయటపడిన వెంటనే చలించిన ఆయన ఆడపిల్లలకి చదువు నేర్పించాలన్న ఉద్దేశంతో మీకు ట్రాక్టర్ బహుమానంగా పంపిస్తానని చెప్పిన 3 గంటల్లోనే ట్రాక్టర్ ఇవ్వడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. దీనికి స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఈరోజు మదనపల్లిలో అన్నదాన కార్యక్రమంతో పాటు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మదనపల్లిలో చరిత్రలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వ్యక్తులు, హీరోలు, ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఈయనకు చూసుకొని బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ప్రజల డబ్బులతో వేల కోట్లు సంపాదించుకొని అరంగా ఉండరు. పేద ప్రజలకు కానీ, పేదవారికి కానీ మీరు ఆదుకునే పరిస్థితి లేదు. మీరు తప్పకుండా మీలాంటి వారు, ఇలాంటి వారిని చూసి మీరు కూడా సేవా దృక్పథం పేదవారికి ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఈ సేదా సేవా సంస్థ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయదలుచుకున్నాం. జై హింద్.